అనకాపల్లి పొత్తుల పంచాయతీ అమరావతికి చేరింది. కొనతలకి ఇచ్చిన సీటుని ఆశించిన భంగపడ్డ పీలా గోవింద్ అలకబూనర్ తన వర్గంతో బాహటంగానే నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. పరిస్థితి చేజారకముందే సెట్ చేయాలని టీడీపీ అధిష్టానం భావించింది. దాంతో అయ్యన్న పాత్రుడు రంగంలోకి దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అసెంబ్లీ సీట్లో పొత్తుల పంచాయతీ అమరావతికి చేరింది. మాజీ మంత్రి కొనతల రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని జనసేన ఖరారు చేసింది. అదే సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణ తన వర్గంతో కలిసి అధినాయకత్వంపై అసంతృప్తి కళాన్ని వినిపిస్తున్నారు. ఆయన వర్గం అంతా కూడా అనకాపల్లిలో ఆందోళనలు చేస్తోంది. నల్ల రిబ్బన్లతో పెట్టుకుని ప్రదర్శనలు చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ పేలా గోవింద సత్యనారాయణకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని బలంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కావచ్చు, పీలా గోవింద సత్యనారాయణ వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యేకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన అమరావతిలో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అమరావతికి పీలా గోవింద సత్యనారాయణను తీసుకొచ్చే బాధ్యతను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై అధిష్టానం పెట్టింది. అధిష్టానం ఆదేశాల మేరకు పీలా గోవింద సత్యనారాయణ అమరావతి వెళ్లారు. పలు దఫాల చర్చల తర్వాత అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఆయన అనకాపల్లి సీటును పొత్తులో కారణంగా జనసేనకు కేటాయించాల్సి వస్తే తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని కోరారు. అయితే అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పటికే రిజర్వ్ అయింది. ఆ స్థానంలో జనసేన తరఫున నాగబాబు పోటీ చేస్తారంటూ విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. నాగబాబు కాకపోయినా సీట్లో వేరే వారికి ఇస్తారు, కానీ అది జనసేన ఖచ్చితంగా తనకు కావాలని పట్టుబడుతోంది. ఓవరాల్గా రాష్ట్రంలో మొత్తం 3 పార్లమెంట్ నియోజకవర్గాలను జనసేన తీసుకోగా వాటిలో ఒకటి అనకాపల్లిగా ఉంది. సో పీలా గోవింద్ తాను ఏదైతే అడుగుతున్నారో అనకాపల్లి పార్లమెంట్ కానీ అనకాపల్లి అసెంబ్లీ సీట్లలో ఎక్కడ ఖాళీ లేదు. ఆ సీట్లు ఇచ్చే అవకాశం కూడా కనిపించిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గౌర సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న యలమంచిలి స్థానాన్నైనా తనకు కేటాయించాలని పీలా గోవింద్ సత్యనారాయణ తన ప్రతిపాదన పెట్టారు. అయితే అది కూడా సాధ్యమయ్యే అవకాశం కనిపించట్లేదు. జనసేన ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను తీసుకోబోతోంది. ఆ 4 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి యలమంచిలి స్థానం పైన జనసేన ఫోకస్డ్గా ఉంది. అక్కడ ఖచ్చితంగా తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని నాగబాబు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్లో ఎవరో ఒకరికి యలమంచిలి స్థానం దక్కుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో పీలా గోవింద సత్యనారాయణకు అక్కడ కూడా అవకాశం లేదు. ఈ మొత్తం సమీకరణాలన్నీ చూసిన తర్వాత పీలా గోవింద్కు ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ చాయిస్ ఇస్తాం, ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని అధిష్టానం ఒక బుజ్జగింపు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆయనకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన కేడర్తో చర్చించుకున్న తర్వాత కేడర్ అభిప్రాయాన్ని తీసుకుని తన భవిష్యత్ కార్యాచరణ చెప్తానని అధినాయకత్వం ముందు చెప్పొచ్చారు. ఓవరాల్గా అనకాపల్లి కేంద్రంగా ఇప్పుడు రాజకీయం హాట్గా మారుతోంది. మరోవైపు జనసేన నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న మాజీ మంత్రి కొనతల రామకృష్ణ కూడా తన భేషజాలను పక్కన పెట్టే యోచనలో ఉన్నారు. ఆయన ఎవరైతే ఇరు పార్టీలకు సంబంధించిన నాయకత్వాలతో కలుపుకుని పోవడానికి అవసరం అనుకుంటే కోఆర్డినేటర్లుగా ఇప్పటివరకు సమన్వయకర్తలుగా పనిచేస్తున్న నాయకత్వాన్ని నేరుగా ఇంటికి వెళ్ళి కలుస్తానంటున్నారు. ఒక విధంగా కొనతల రామకృష్ణ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత ఒక అడుగు వెనక్కి వేశారు. ఉమ్మడి అభ్యర్థిగా తాను బరిలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు అంటే అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేనకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిత్వం కానీ వాళ్ళ ఓట్లు కానీ చాలా కీలకం అవుతాయి. వారి నాయకత్వాలన్నీ కొనసాగించాలి, వారి నాయకత్వం ద్వారానే తాను విజయం సాధించాలని కోరుకుంటున్న టైంలో అన్ని పార్టీలకు సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని అన్నింటినీ పర్సనల్గా కలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఓవరాల్గా అనకాపల్లి చుట్టూ ఇప్పుడు రాజకీయం అయితే బూమరంగా అయ్యేటట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తను ఏదైతే ఆ సీటును వదులుకోవాలని జనసేనకి ఇవ్వాలని నిర్ణయించుకుందో ఆ నిర్ణయించుకున్న క్రమంలో కొనతల రామకృష్ణకు మిగిలిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎంతవరకు సమర్థిస్తుంది, అక్కడ పీలా గోవింద్ ఎంతవరకు కొనతల రామకృష్ణ నాయకత్వాన్ని గౌరవిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా ఉంది. పీలా గోవింద్ తిరిగి అనకాపల్లి వచ్చిన తర్వాత అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తను ఎవరైతే అసంతృప్తిగా ఉండి అధిష్టానం మీద గురుగా ఉన్నారో ఆయనతో వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం టచ్లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం కూడా అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నుంచే జరుగుతుండటంతో అనకాపల్లిలో రాజకీయ సమీకరణాలు ఎటు మారుతాయనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన కెమెరామెన్ రవితో రజన్ అంటివి విశాఖపట్నం.